ఒక ఉపఎన్నిక కోసం ఇన్ని వందల కోట్లు ఇంత ఇంత వేల కోట్లు పెట్టుబడి పెట్టాలా? కేవలం పెట్టుబడిదారులు మాత్రమే మునుగోడలు వేళ పెద్ద ఎత్తున తిరుగుతున్నారు, కాషాయ కండువాలు కప్పుకొని అంటే ఏం చెప్తారు? నేను ముందే ఒక విషయం చెప్పాను, ఇది కేవలం మునుగోడు కోసం జరుగుతున్నటువంటి ఉపఎన్నిక కాదు. ఎస్, ఎగ్జాక్ట్. ఎందుకంటే అసలు మునుగోడు ప్రజలకు సంబంధం లేకుండా వచ్చింది ఉపఎన్నిక. ప్రజలందరూ నమ్మి ఓటేసిన ఏడాది నుంచే ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తూ వచ్చిండు. ఆ విషయం ఆయనే చెప్పాడు. ఇంత జరిగిన తర్వాత ఇది కేవలం మునుగోడుకు సంబంధించిన విషయం అనుకోలేదు. ఇది కేవలం బీజేపీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో మతపరమైనటువంటి విభజన సృష్టించి తాము రాజకీయ లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో రాజగోపాల్ రెడ్డి బావుగా ఉపయోగపడుతున్నాడు. అది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మీరు వీడియో కూడా ప్రదర్శించారు. 6 మాసాల క్రితం 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. అంటే 3 ఏళ్ల నుంచి ఆయన కాంగ్రెస్ లో ఉండి బీజేపీకి చేసే ప్రయత్నం చేస్తూ బహిరంగంగా కాంగ్రెస్ కి ఎందుకు రాజీనామా చేయలేదు అని అంటే ఇంకా కాంట్రాక్ట్ మెటీరియలైజ్ కాలేదు కాబట్టి అని అనుకోవాలి. 6 నెలల కింద కాంట్రాక్ట్ గ్యారంటీ అయ్యి మెటీరియలైజ్ అయింది కాబట్టి అప్పుడు ఆయన బహిరంగంగా రాజీనామా చేశాడు. అది ఉప ఎన్నికకు దారితీసింది అని అనుకోవాలి. ఇప్పుడు అన్ని చాలా స్పష్టంగా కనపడుతుంది, క్రిస్టల్ క్లియర్. అందుకని తెలంగాణకు రానున్నటువంటి ప్రమాద సూచిక ఇది మునుగోడి ఉప ఎన్నిక. అందుకే ప్రజలు, కేంద్రం సర్వశక్తులు ఒడ్డుతున్నది తెలంగాణలో ఆ ప్రమాదం సృష్టించడం కోసం, తమ రాజకీయ ప్రయోజనాల కోసం. మునుగోడు ప్రజానీకం ఇప్పుడు తెలంగాణకు ఆ ప్రమాదం రాకుండా అప్రమత్తమై బీజేపీని అక్కడికే కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అక్కడనే కనీసం సెకండ్ కూడా రాకుండా, డిపాజిట్ రాకుండా చేయగలిగితే మునుగోడు ప్రజలు చైతన్యంతో వ్యవహరించినట్టు అవుతుంది. ఆ చైతన్యం ఇప్పుడు మునుగోడు ప్రజానీకం ప్రదర్శించాలి.